చివరికి అటువంటి ఏ విధంగా మోసం చేశాడు ఒకసారి మనసులో అడిగితే మనసులో ఆలోచించమని నేను అడుగుతున్నాను. వాళ్ళు మానవత్వం ఏదైనా ఉంటుందేమో అని పరీక్షించాను. నేను మానవులం కాదు, మేము పశువులం, నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళకు గుర్తు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు చరిత్ర మరి ఎప్పుడూ జరిగింది. ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజు ఆ తండ్రిని జైల్లో పెట్టి ఆ అన్నం తప్పించాడు అని చెప్పి అన్నారు. ఈనాడు అదే విధంగా చంద్ర బాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావు ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం సాక్షాత్తు. ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడు ఎందుకు కానీ ప్రజల మనస్సు పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు, అది శాశ్వతం. ఇప్పుడు దగ్గుపాటి గారు బంధువులు పిలిపిస్తే బంధు 26 జాతీయ యువజన సంఘాలు నక్సల్ ఫైటర్ల దగ్గర నుంచి అన్ని సంఘాలు కూడా ఉన్నాయి దాదాపు అందరూ కలిపి బంధు పంపిస్తారు. సైలెంట్ ఇంటైర్ స్టేట్ లో ఏ ఒక్క ఇన్సిడెంట్ అయితే మేము చెప్పాను, ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగదు, ఒక్క బస్ అంతా కూడా పాల్గొనకూడదు, ఒక్క దుకాణం కూడా మీరు వెళ్ళి కర్ర చూపించకూడదు, వాళ్ళందరూ వాళ్ళు బంద్ చేసేటట్లుగానే మనం బిహేవ్ చేద్దాం అని నేను మొత్తానికి నేనే అధ్యక్షత ఉండి డిక్లేర్ చేశాం బంద్ సక్సెస్ఫుల్. రెండో రోజు పార్టీ ఆఫీస్లో మీటింగ్ రామారావు గారు పేపర్లో బంద్ మన స్థాయిలో కూడా మొత్తం అంతా కూడా సక్సెస్ అని వస్తే ఆ ఏం బంద్ సక్సెస్ అండి, ఒక బస్సు కూడా తాగబడలేదు తాగబడలేదు చంద్రబాబు మేమే చెప్పామండి తాగబెట్టుకోవడం చంద్రబాబు అంత కూడా బాధపడకూడదు అంటే కాదు అదేం బంద్ అసలు ఇంక చెప్పాలి. దురదృష్టం నెక్స్ట్ డే ముషీరాబాద్కి పెట్రోల్ డబ్బాలు ఇచ్చి పంపించారు చంద్రబాబు చెప్పలేదు క్యారెక్టర్ పంపించారు వారానికి నెల రోజులకు 15 రోజులకి రాస్తారు దానికి విరుద్ధంగా ఇవన్నీ కార్యక్రమాలు నేను చేసేవాడిని. అంటే పొలిటికల్ పార్టీ అంటే అది అనేటట్టుగా ఆయన సిద్ధాంతం బాబు గారి సిద్ధాంతం. ఇప్పుడు ఈ ముగ్గురు ఎవరు మాట్లాడారు తెలుసా? పురంధేశ్వర గారు, మీ నాన్నగారు చంద్రబాబు ఎంత దుర్మార్గుడో చెప్పారు, మీరు నమ్మరు. పోనీ మీ హస్బెండ్ దగ్గుపాటి వెంకటేశ్వర గారు ఎంత గుండా మెంటాలిటీ ఉందో చంద్రబాబుకి, బస్సులు తగలబెట్టిస్తాడు, పెట్రోల్ డబ్బాలు పంపిస్తాడు అనుచరులకు ఇచ్చి స్వయంగా విన్నారు, మీరు నమ్మరు. మళ్ళా లేటెస్ట్గా మీకు కొత్త నాయకుడు వచ్చాడు, కొత్త పార్టీలోకి వచ్చారు కదా, నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ కూడా చాలా హానెస్ట్ పొలిటీషియన్. ఆయనే స్వయంగా చంద్రబాబు ఎంత అవినీతిపరుడు, ఎలా తింటాడు, ఏటీఎం హాయ్ అని ఈయన చెప్పారు కదా, మీకు మీ నాన్నగారు చెప్పారు, మీకు మీ భర్త చెప్పాడు, మీకు లేటెస్ట్ ప్రజెంట్ లీడర్ చెప్పాడు చంద్రబాబు కేడీ నెంబర్ 1 గూండా రౌడీ అవినీతిపరుడు ఇన్ని చెప్పినా మీరు ఇప్పుడు కూడా అదేదో స్కిల్ డెవలప్మెంట్లో అనుమానంగా ఉంది సిఐడి మీద. మీకు సిఐడి మీద డౌట్ తప్ప కేడీ మీద డౌట్ ఉండదు మీకు కదా మేడం. ఎందుకు పురంధేశ్వర గారు మీరు ఎప్పుడు అవినీతి పరులను సపోర్ట్ చేస్తారు, క్రైమ్ చేసే వాళ్ళను సపోర్ట్ చేస్తారు? ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఈ ప్రజలకి, ఈ మేడం యొక్క అంతరంగం ఏంటో. బాలకృష్ణ గారు ఉన్నారు అందరి దృష్టి కదా, మన అసెంబ్లీలో ఇట మీసాలు తిప్పుతూ తొడగొట్టాడు, పెద్ద పెద్ద మీసాలు, బారు బారు మీసాలు, కోతిపిల్ల వేషాలు అంటుంటారు కదా చిన్నప్పుడు, అలా మీసాలు తిప్పిన బాలకృష్ణ గారు ఉన్నారు కదా. ఈ బాలకృష్ణ గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇద్దరిని తన రివాల్వర్ తీసుకొని పిట్టను కట్టినట్టు కాల్చేశాడు, క్రైమ్ చేశాడు, అటెంప్ట్ మర్డర్ చేశాడు. వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇద్దరిని, ఒక అతని పేరు సత్యనారాయణ, ఒకతని పేరు సురేష్. వాళ్ళిద్దరు చావు బతుకుల్లో ఉన్నారని తెలిసి బాలకృష్ణ భయపడి పరిగెత్తుకుంటూ ఈమె దగ్గరికి వచ్చాడు, పురంధేశ్వర్ దగ్గరికి. అక్క నేను ఇద్దరు కాల్చాను, వాళ్ళ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు చేస్తారేమో, చస్తే నన్ను ఉరిసికి చేస్తారేమో, అక్క నన్ను కాపాడక్క అని ఏడుస్తూ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళాడు. తమ్ముడు నేను నిన్ను కాపాడుకుంటా తమ్ముడు, ఇద్దరినాగా కాల్చావు, చచ్చినప్పుడు చూసుకోవచ్చులే, కాదక్క చేస్తారక్క, సరే నేను వెళ్తాలే ఉండు అని ఆపి తను తన భర్తను తీసుకొని దగ్గుపడి వెంకటేశ్వరరావుని
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంటికి వచ్చింది. ఏంటమ్మా వచ్చావు, ఏమండి అని కన్నీళ్లు పెట్టి మా తమ్ముడు బాలకృష్ణ ఇద్దరిని కాల్చాడండి, వాళ్ళు సావు బతుకుల్లో ఉన్నారు, తప్పే కాల్చాడు, గుండాయాసం చేశాడు, రౌడీలేగా కాల్చాడు, హంతకుడు, అయినా కానీ మా తమ్ముడు జైల్లో వెళ్ళడానికి వీల్లేదు, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడానికి వీల్లేదు, మా ఫ్యామిలీ ప్రెస్టేజీ క్యారెక్టర్ కాల్చాడు, చస్తే వాళ్ళకి డబ్బులు ఇద్దాంలేండి, ఎట్టకుట అన్నయ్య గారు అని కాళ్ళ దండం పెట్టేసింది పోయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి. రాజశేఖర రెడ్డి గారు సార్ మీకు తెలుసుగా, ఎవరన్నా ఒక ఆడపడుచు వచ్చి అన్నయ్య అని ఏడిస్తే ఆయన కూడా ఏడుస్తాడు. అమ్మ సరే అమ్మ అయితే నేను చేస్తానని చెప్పి ఏం చేశాడో ఎలా చేశాడో బాలకృష్ణని పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా సెల్లో కూర్చోబెట్టకుండా జైల్లో పెట్టకుండా కోర్టు ఎక్కకుండా ఇంటికి పంపించేశాడు. ఏమవల్ల ఏమమ్మా పురంధేశ్వరి, నువ్వు బాబు అవినీతి పడు సపోర్ట్ చేస్తావు, నీ తమ్ముడు టక టక కాల్చి పారేశాడు, ఎందుకు సపోర్ట్ చేశావు, ఎందుకు సపోర్ట్ చేశావు అంటే మీ కుటుంబం ఎవడైనా కాల్చేయొచ్చా, ఎవడైనా ఎరగొట్టవచ్చా, తండ్రిని చంపొచ్చు, ఎవండే చంపొచ్చు అడిగేవాళ్ళు లేడు కదా, మీకు ఇంత ఎథిక్స్ ఉన్నా పబ్లిక్లో మీ తమ్ముడు కాల్స్తే ఎందుకు కాపాడారు, మీరా ప్రశ్నలోకి వచ్చేసి నీతులు మాట్లాడతారు, తెలీదా నీకు మీ తమ్ముడు ఇద్దరు చావు బతుకుల్లో పెట్టిన దానికి గంతో కాల్చిన దానికి మీరేటో నాయకులు అవుతారండి, మిమ్మల్ని ఎలా మంత్రిగా ఎన్నుకోవాలి, ఎలా మిమ్మల్ని కేంద్రంలో మీరు మంత్రి పదవి వస్తుంది, ఎలా ఎంపీగా మీరు సెలెక్ట్ అవుతారు, ఇలాంటి ఎంపీలు మీ తమ్ముడు కాల్చేస్తుంటే కుక్కపిల్లని కాల్చడం కాలుస్తుంటే వాళ్ళని కాపాడతారా, అసలు మీ మెంటాలిటీ ఎంతేనా, ఏమండి మీ మెంటాలిటీ ఎంతేనా, మీరు వాళ్ళు అడుగుతా మిమ్మల్ని ఎన్నిసార్లు మీరు పార్టీలు మారుతారు మేడం, తిట్టారే ఏది వైఎస్ఆర్ అధికారంలో ఉండి శవాల మీద పేలాలు అదేదో ముందు మద్యపానం తెగ పెట్టేస్తున్నాడు జగన్ గారని, మీకు కళ్ళు ఉన్నాయిగా మేడం, మీకు చెవులు ఉన్నాయిగా, ఎన్టీ రామారావు గారు అంటే మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యపాన నిషేధం విధించాడుగా, జనమంతా ఇష్టపడ్డారుగా, తర్వాత ఇదే రామారావుని చంపేసి మీరు ఇష్టపడ్డ ఈ బాబు నాడే చంద్రబాబు నాయుడు అని ముఖ్యమంత్రి అయ్యాడుగా, వచ్చినప్పుడు మద్యపాన నిషేధం ఉంది కదా దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ మద్యం వేరేలా చేశాడుగా,